మొక్కజొన్న రైతుకు మంచి ఆదాయాన్ని ఇచ్చే వనరుగా చెప్పవచ్చు. వరి, పత్తి తర్వాత తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న ప్రధాన ఆహార ధాన్యపు పంట కూడా ఇదే. తక్కువ పంట కాలంలో దిగుబడి ఎక్కువగా వస్తూ ఉండటంతో చాలా మంది రైతులు మొక్కజొన్న పంటను సాగు చేశారు. అయితే అక్కడక్కడ కాండం తొలచు పురుగు, కత్తెర పురుగులు ఆశించినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో ఇప్పుడు చూద్దాం. స్థిరమైన నమ్మకమైన రాబడినిచ్చే పంటగా మొక్కజొన్న రైతుల ఆదరణ పొందుతుంది. వాణిజ్య పంటల్లో ఒకటిగా మారిన మొక్కజొన్నను ఖరీఫ్లో వర్షాధారంగా, రబిలో నీటి పారుదల కింద సాగు చేస్తూ ఉంటారు రైతులు. మొక్కజొన్నను ఆహార పంటగానే కాక పశువులు, కోళ్ల దాణాలో ప్రధాన ముడిసరుకుగాను, చొప్పను పచ్చిమేత కోసం సాగు చేస్తారు. రబీ మొక్కజొన్నను నీటిపారుదల కింద అక్టోబర్ మొదటి వారం నుంచి నవంబర్ వరకు విత్తుకున్నారు రైతులు. అయితే అక్కడక్కడా కాండం తొలుచు పురుగు, కత్తెర పురుగులతో పాటు ఎండు తెగులు, ఎన్వీరియా తెగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిని సకాలంలో నివారిస్తే మంచి దిగుబడులను తీయవచ్చని తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డి శ్రీనివాసరెడ్డి. మనకు గనక రైతులు గనక చూసినట్లయితే వర్షాకాలము వరి తర్వాత కానీ లేదంటే పత్తి తర్వాత కానీ తీసేసిన గనక ఏసంగి పంటగా దాదాపుగా చూసినట్లయితే మొక్కజొన్న పంటలు ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది. ఆ మొక్కజొన్న పంటలు కూడా వేసిన తర్వాత దాదాపుగా ఈ మొక్కజొన్నలో కూడా చూసినట్లయితే మనకు ఎక్కువగా ప్రైవేట్ రకాలే, హైబ్రిడ్సే ఉండడం వల్ల వాటికి ఆల్రెడీ విత్తన శుద్ధి చేసే వస్తాయి. కాబట్టి ఆ విత్తన శుద్ధి చేసిన విత్తనాలను మొక్కజొన్న రైతులు అందరూ కూడా వేసుకోవడం జరుగుతుంది. వేసుకున్న తర్వాత వారం 10 రోజులలోనే మనకు కనుక చూసినట్లయితే ఈ యొక్క కత్తెర పురుగు కానీ లేదంటే ఈ యొక్క స్టెమ్ బోరర్ కానీ ఎక్కువగా మనకు ఆశించడం జరుగుతుంది. కాబట్టి మొక్కజొన్న వేసే రైతులందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ యొక్క కత్తెర పురుగును కానీ లేదంటే కాండం తొచ్చే పురుగును కానీ మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. మనకు వారం 10 రోజులలో కనుక చూసినట్లయితే అక్కడక్కడ ఇప్పుడు ఎక్కువ శాతంగా చూసినట్లయితే ఈ యొక్క మొగి పురుగు, కాండం తొచ్చే పురుగు కానీ ఈ యొక్క కత్తెర పురుగు కానీ ఎక్కువగా గమనించవచ్చును. మనం ఈ యొక్క మొగి పురుగును కనుక ఆశించినట్లయితే అది దాదాపుగా మొలిచిన తర్వాత ఆ యొక్క సుడిలోకి వెళ్ళి దాని యొక్క సెంటర్ షూట్ను అది కట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనం దాన్ని కనుక లాగినట్లయితే ఈజీగా బయటికి రావడం అనేది జరుగుతుంది. దీన్ని బట్టి మనము ఇది కాండం తొచ్చే పురుగు ఆశించినట్లుగా గుర్తించి దీని నివారణకు కూడా మనం చూసినట్లయితే ఈ యొక్క కొరాజిన్ అనే మందును అయితే 60 ml ఎకరానికి స్ప్రే చేసుకున్నట్లయితే కొంతవరకు సమర్థవంతంగా మనం ఈ యొక్క మొగి పురుగును నివారించుకోవచ్చును. అదేవిధంగా అంతకుముందు కనుక చూసినట్లయితే చాలామంది రైతులు కూడా ఈ యొక్క గుళికలు వేసేవాళ్ళు. కార్బోఫిరాన్ 3G గుళికలు అయితే ఎకరానికి 2 నుంచి 3 kg ఆ యొక్క సుడులలో వేయడం కానీ లేదంటే కింద మొగి దగ్గర కాండం దగ్గర వేయడం కానీ చాలామంది రైతు సోదరులందరూ కూడా ఈ విధంగా చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ యొక్క గుళికలన్నీ కూడా బ్యాన్ చేయడం జరిగింది. కాబట్టి రైతు సోదరులు కూడా ఈ యొక్క గుళికలను వేసుకోకుండా ఈ యొక్క కొరాజిన్ మందును కానీ లేదంటే తర్వాత 2వ దశలో కొంతవరకు ఈ యొక్క ఇమామెక్టిన్ బెంజోయేట్ ప్రొక్లేమ్ అనే మందును కూడా ఎకరానికి 80 grams కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క మొగి పురుగును కానీ కాండం తెచ్చే పురుగును కానీ మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చును. అదేవిధంగా మనకు 3వ దశలో కనుక చూసినట్లయితే ఈ యొక్క లార్విన్ అనే మందును కూడా మనము ఒక 100 grams కనుక ఎకరానికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే కూడా ఈ యొక్క కాండం తెచ్చే పురుగును సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా కత్తెర పురుగును కనుక చూసినట్లయితే ఈ యొక్క కత్తెర పురుగు అనేది దాదాపుగా సేమ్ మనకు ఈ యొక్క పొగాకు లద్దె పురుగులాగానే ఉండి దానిలో మనకు వెనక భాగంలో కనుక చూసినట్లయితే 4 చుక్కలు చతురస్రాకారంలో గమనించవచ్చును. అదేవిధంగా దాని యొక్క తల మీద కూడా V-shape మార్కింగ్ కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి దీన్ని బట్టి ఇది కత్తెర పురుగు అని చెప్పేసి గుర్తించడం జరుగుతుంది. అదేవిధంగా కత్తెర పురుగు కూడా ఆశించినప్పుడు కూడా మనకు చూసినట్లయితే అది దాదాపుగా ఆ యొక్క ఆకుల అంతటిని కూడా సెంటర్ షూట్ని అంతా కూడా తినేసి ఆ యొక్క ఎక్స్క్రీట్ కానీ కూడా మనం తౌడులాగా ఆ యొక్క సుడులలో కనుక గమనించినట్లయితే దాన్ని కత్తెర పురుగు ఆశించింది అని చెప్పేసి గుర్తించి ఈ యొక్క కత్తెర పురుగు నివారణ కూడా మనం చూసినట్లయితే ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ యొక్క కొరాజిన్ అనే మందును కానీ లేదంటే 2వ దశలో ఈ యొక్క ప్రొక్లేమ్ అనే మందును కానీ 3వ దశలో లార్విన్ అనే మందును కానీ వీటిలలో ఏదో ఒక మందును కూడా మనం పిచికారీ చేసుకున్నట్లయితే కూడా ఈ యొక్క కత్తెర పురుగును కూడా మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా చివరి దశలో కనుక చూసినట్లయితే కొద్దిగా మనకు మొక్కజొన్న పెరడు కనుక పెరిగినప్పుడు మనం ఎలాంటి మందులను పిచికారీ చేసుకోలేము టైంలో కనుక విషపు ఎరను కనుక తయారు చేసుకొని
ఆ యొక్క విషపు ఎరను కూడా తయారు చేసుకోవడానికి దాదాపుగా ఎకరానికి 10 కిలోల తౌడు అదే విధంగా 2 కిలోల బెల్లంను కొద్దిగా నీళ్ళలో కరగబెట్టి గనక ఈ యొక్క 10 కిలోల తౌడును కలుపుకొని అదే విధంగా 100 గ్రాముల లావిన్ను కూడా పొడిని కూడా కలుపుకొని మనం సుడుల్లలో గనక చిన్న చిన్న ఉండలుగా చేసుకొని సుడుల్లలో గనక వేసుకున్నట్లయితే ఆ యొక్క తీయదనానికి ఆ యొక్క కత్తెర పురుగు ఆ యొక్క పురుగులన్నీ కూడా చనిపోవడం జరుగుతుంది కాబట్టి సమర్థవంతంగా మనం ఈ యొక్క కత్తెర పురుగును కూడా నివారణ చేసుకోవచ్చును. అదేవిధంగా అక్కడక్కడ చాలామంది రైతులు కూడా ఇంకా ఏం చేస్తున్నారంటే ఈ యొక్క స్పైనిటోరం డెలిగేట్ అనే మందును కూడా మనం కొద్దిగా నీళ్ళల్లో కలిపి చిన్న చిన్న బాటిళ్ళల్లో కనుక పోసుకొని సుడుల్లలో కూడా పోసుకున్నట్లయితే మనం ఈ యొక్క కత్తెర పురుగును కూడా సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా మొదటి దశలో కనుక గుర్తించినట్లయితే కొద్దిగా వేప నూనెను కూడా మనం వీటిలలో ఏ మందులైనా కానీ కలిపి కనుక పిచికారీ చేసుకున్నా కూడా ఈ యొక్క వాటి యొక్క గుడ్డు దశలను కానీ లేదంటే లార్వా దశలను కానీ మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా రైతు సోదరులందరూ కూడా ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే వాటి యొక్క ఉధృతిని కానీ తెలుసుకోవడానికి కానీ లేదంటే వాటి యొక్క రెక్కల పురులను కొంతవరకు మనం నాశనం చేయడానికి కానీ ఎకరానికి 4 నుంచి 8 లింగా కసిక బుట్టలు కనుక పెట్టుకున్నట్లయితే ఆ యొక్క కత్తెర పురుగు అంతా కూడా రెక్కల పురుగులన్నీ కూడా వచ్చి దాంట్లో పడడం జరుగుతుంది. కాబట్టి కొంతవరకు ఒక 30 నుంచి 40% కూడా రెక్కల పురుగులను మనం వీటి ద్వారా కూడా మనం నివారణ చేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మొక్కజొన్నలో ఇంకా ప్రధాన సమస్యలు కనుక చూసినట్లయితే ఈ యొక్క ఎండు తెగులు కానీ లేదంటే ఈ యొక్క ఎర్వీనియా కాండంకులు తెగులు కానీ కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ కనుక మనకు గింజలు కట్టిపడే దశలో కానీ ఈ యొక్క ఎండు తెగులు వ్యాపించినట్లయితే ఒక 1/2 కేజీ నుంచి కేజీ వరకు కాపరాక్సీ క్లోరైడ్ బ్లైటాక్స్ అనే మందును కూడా మనం ఒక 10 కిలోల యూరియాలో కానీ లేదంటే ఇసుకలో కానీ కలిపి కనుక చల్లుకున్నట్లయితే ఆ యొక్క ఎండు తెగులను కూడా మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా బ్యాక్టీరియల్ ఎర్వీనియా బ్యాక్టీరియల్ కాండంకుళ్ళు తెగులను కూడా మనం నివారణ చేసుకోవడానికి మనం కనుక చూసినట్లయితే మార్కెట్లో ఎలాంటి మందులు కూడా దీని నివారణకు మందులు లేవు. కాబట్టి రైతు సోదరులు కనుక ఎక్కడైనా కనుక ఈ యొక్క ఎర్వీనియా బ్యాక్టీరియల్ కాండంకుళ్ళు తెగులను కనుక గమనించినట్లయితే దాని నివారణకు మనకు మార్కెట్లో లభ్యమయ్యే మనకు ఈ యొక్క బ్లీచింగ్ పౌడర్ను 2 నుంచి 3 కిలోలను కనుక తీసుకొని ఒక 10 కిలోల ఇసుకలో కనుక కలిపి నీళ్ళ తడి ఇచ్చినప్పుడు కనుక దాంట్లో కనుక కలిపి చల్లుకున్నట్లయితే ఈ యొక్క ఎర్వీనియా బ్యాక్టీరియల్ కాండంకుళ్ళు తెగులను కూడా మనం నివారణ చేసుకోవడానికి